हाई फ्रेंड्स वेलकम टू अनु इन्फोजोन मनम ई वीडियो लो स्टाच्यू आफ् यूनिटी यक्का विंतलु विशेषाल गुरिंची तेलुसुकुंदाम। स्टाच्यू आफ् यूनिटी आयरन मैन आफ् इंडिया सर्दार वल्लभाई पटेल को निवाळी। इदि तन वारसत्वानिकी देशभक्तिकी चिह्नम। स्वातंत्र पोराटं कोसम तन जीवितमंता अंकितम चेसिन व्यक्ति ईयन। सर्दार वल्लभाई पटेल 143వ जयंती संदर्भंगा ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు। భారతదేశపు మొదటి హోమ్ మంత్రి యొక్క కాంస్య విగ్రహం ఇది। ఇది ఇండియాలోనే గొప్ప ఘనతను పొందింది। సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకార్థం ఈ విగ్రహం మన గొప్ప దేశ స్వాతంత్ర సంగ్రామంలోని ప్రతి వ్యక్తిని గుర్తు చేయడమే కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఐక్యత దేశభక్తి యొక్క దూరదృష్టి సిద్ధాంతాలను ప్రోత్సహించడానికి మన దేశ ప్రజలను ప్రేరేపిస్తుంది। ఇది 182 మీటర్లు అంటే సుమారు 597 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఇది। ఇది ది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే దాదాపు 2 రెట్లు మరియు రియో యొక్క పేరున్న క్రీస్తు ది రిడీమర్ కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ। సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత జాతీయత యొక్క పురాణ వ్యక్తులలో ఒకరు మరియు ఇది భారత స్వాతంత్ర ఉద్యమానికి మరియు పోస్ట్ కాలనీల భారత రాజకీయ సంస్థకు కీలకమైనది। భారత స్వాతంత్రం వచ్చిన 3 ఏళ్ల తర్వాత 1950 లో ఆయన మరణించారు। 1947 విభజన తర్వాత ఉపఖండంలోని 584 రాచరిక రాష్ట్రాలకు పాకిస్తాన్ లేదా భారతదేశంలో చేరడానికి ఎంపిక ఇవ్వబడినప్పుడు వారిలో 550 మందికి పైగా చేరాలని పటేల్ ఒప్పించారు। అందుకోసం ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు। విగ్రహం ఉన్న ప్రదేశం నర్మదా నదిపై రాజ్ పిప్లా సమీపంలో సాధు బెట్ నదిలో ఉంది। ఇది నర్మదా ఆనకట్టుకు ఎదురుగా ఉంటుంది। విగ్రహం నుండి 20,000 చదరపు మీటర్ల పరిధిలో 3 నక్షత్రాల బస సౌకర్యం, ఫుడ్ కోర్ట్, మెమోరియల్ గార్డెన్ మరియు గ్రాండ్ మ్యూజియం ఉన్నాయి। ఈ విగ్రహం చుట్టూ 12 చదరపు కిలోమీటర్ల కృత్రిమ సరస్సు ఉంటుంది। ఇది గుజరాత్ లోని కెవాడియా పట్టణానికి సమీపంలో సత్పురా మరియు వింజ పర్వత శ్రేణుల మధ్య ఉంది। ఈ పట్టణం 3.5 కిలోమీటర్ల రహదారి ద్వారా విగ్రహం ఉన్న ప్రదేశానికి అనుసంధానించబడుతుంది। లార్సెన్ మరియు టౌబ్రో కు చెందిన 300 మంది ఇంజనీర్లతో సహా 3,000కు పైగా కార్మికులు ఈ విగ్రహాన్ని 3.5 సంవత్సరాలలో నిర్మించారు। విగ్రహం కోసం అన్ని రాష్ట్రాలలోని 169,000 గ్రామాల్లోని దాదాపు 100 మిలియన్ల మంది రైతుల నుండి సుమారు 129 టన్నుల ఇనుప పరికరాలను పొందారు। విగ్రహం యొక్క లోపలి భాగంలో క్లాడింగ్ రిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ కాంస్య మరియు ఉక్కుతో తయారు చేయబడింది। ఇది అంతర్గతంగా 3 లేయర్ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది। బాహ్య కాంస్య క్లాడింగ్ ను జియాంజి టోకిన్కో అనే చైనీస్ సంస్థ చేసింది। శాస్త్రవేత్తల ప్రకారం ఈ కాంస్య క్లాడింగ్ సహజ వృద్ధాప్య ప్రక్రియ మరియు ఆక్సీకరణ కారణంగా కాలంతో పాటు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది। ఇది మొదట గోధుమ రంగులో ఉంది। ఇది నిర్మించిన రోజు నుండి సుమారు 30 సంవత్సరాలలో ఆకుపచ్చగా మార్చబడింది। ఈ విగ్రహం 3 అంతస్తుల స్థావరంలో ఉంది। ఈ స్థావరంలో మైదానంలో ఒక స్మారక ఉద్యానవనం మరియు సర్దార్ పటేల్ జీవితం మరియు విజయాలపై దృష్టి సారించే పెద్ద ఎగ్జిబిట్ హాలు ఉన్నాయి। ఈ విగ్రహం సెకనుకు 60 మీటర్ల కంటే ఎక్కువ గాలి వేగాన్ని నిరోధించేలా రూపొందించబడింది। గాలి కాకుండా విగ్రహం రిక్టర్ స్కేల్పై 6.5 వరకు కంపనాలు మరియు భూకంపాలను కూడా తట్టుకోగలదు। ఈ విగ్రహంలో 5,700 టన్నుల స్ట్రక్చరల్ స్టీల్, 25,000 టన్నుల ఇనుము మరియు 90,000 టన్నుల సిమెంట్ ఉపయోగించబడ్డాయి। 1,880 టన్నుల కాంస్య క్లాడింగ్ కూడా ఉపయోగించబడింది। ఇది 565 స్థూల మరియు 6,000 మైక్రోస్తో రూపొందించబడింది। గుజరాత్ ముఖ్యమంత్రిగా అహ్మదాబాద్లో పౌర ఎన్నికలకు ముందు 2010లో మోడీ గారు ఈ ప్రాజెక్టును ప్రకటించారు। 3,050 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చింది। ఇది 2013 అక్టోబర్కి పూర్తయింది।
విగ్రహాన్ని పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత రామ్వీర్ సుతార్ రూపొందించారు. అతను మరికొన్ని ప్రసిద్ధ శిల్పాలను కూడా చేశారు, ముఖ్యంగా మహాత్మా గాంధీ యొక్క బస్ట్. మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్ అండ్ టోబ్రో ఈ ప్రాజెక్ట్ చేశారు. విగ్రహం కోసం వీక్షణ గ్యాలరీ 153 మీటర్ల ఎత్తులో ఒకేసారి 200 మందికి వసతి కల్పిస్తుంది మరియు సర్దార్ సరోవర్ ఆనకట్ట యొక్క విస్తారమైన దృశ్యాన్ని అందిస్తుంది. విగ్రహం కాళ్ళలో 4 హైస్పీడ్ లిఫ్టులు అమర్చబడి ఉంటాయి. ప్రతి లిఫ్టు 30 సెకండ్లలోపు 26 మందిని పైకి తీసుకెళ్లగలదు. భారతదేశం యొక్క పెరుగుతున్న శ్రేయస్సుకు గుర్తుగా కొన్ని విదేశీ మీడియా స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నివేదిస్తుండగా ఈ ప్రాజెక్ట్ గిరిజనుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఈ విగ్రహం పక్కనే ఉన్న మ్యూజియం సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంపై దృష్టి సారించిన ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది 2000 ఛాయాచిత్రాలను మరియు 40,000 పత్రాలను ప్రదర్శిస్తుంది. సందర్శకులను స్వాగతించడానికి గుజరాత్ ప్రభుత్వం సర్దార్ పటేల్ విగ్రహ సముదాయంలో 3 నక్షత్రాల హోటల్, షాపింగ్ సెంటర్ మరియు పరిశోధనా కేంద్రాన్ని నిర్మించడమే కాకుండా హైస్పీడ్ ఎలివేటర్లను నిర్మించింది. దీని ద్వారా మిమ్మల్ని 400 అడుగు ఎత్తుకు తీసుకువెళుతుంది. విగ్రహం యొక్క ప్రధాన భాగం ఇక్కడ మీరు పరిసరాల యొక్క విస్తృత దృశ్యాన్ని పొందవచ్చు. విగ్రహం ఛాతికి దగ్గరగా ఉన్న ప్లాట్ఫామ్ పై ఏ సమయంలోనైనా 200 మంది నిలబడగలరు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద లేజర్ షో 182 మీటర్ల ఎత్తు యొక్క నిర్మాణాన్ని ప్రకాశిస్తుంది. సాయంత్రం సమయంలో లేజర్ షో ప్రవర్తన, లేజర్ షోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయాణం మరియు వివిధ ఉపఖండాల నుండి భారతదేశాన్ని ఒక దేశంగా సృష్టించే పాత్రను చూపిస్తుంది. ఈ ప్రదర్శన విగ్రహాలను లేజర్ లైట్లు, సౌండ్, గ్రాఫిక్స్ మరియు కథల యొక్క అందమైన మిశ్రమంతో క్యాన్వాస్గా ఉపయోగిస్తుంది. 30 నిమిషాల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రదర్శనలో మొత్తం 51 హై రిజల్యూషన్ ప్రొజెక్టర్లు ఉన్నాయి. అవన్నీ 600 మీటర్ల దూరంలో పరిష్కరింపబడ్డాయి. సాయంత్రం 6:45 గంటలకు ప్రారంభమైన ఈ ప్రదర్శన రాత్రి 7:15 గంటలకు ముగుస్తుంది. ఈ విగ్రహం సంవత్సరంలో ప్రతిరోజు 9:00 నుండి 6:00 వరకు ప్రజలకు తెరిచి ఉంటుంది. 3 ఏళ్ల పైబడిన పెద్దలు, పిల్లలకు 350 రూపాయల టికెట్ కొనుగోలు చేయాలి. ఈ ప్రీమియం టికెట్ సర్దార్ సరోవర్ ఆనకట్టతో పాటు మ్యూజియం, సర్దార్ పటేల్ స్మారక చిహ్నం, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, విగ్రహం సైట్, అబ్జర్వేషన్ డెక్ మరియు ఆడియో విజువల్ గ్యాలరీకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది. ప్రీమియం టికెట్ను ఎంచుకోవడంతో పాటు మీరు పెద్దవారికి 120 రూపాయలు మరియు 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు 60 రూపాయల చొప్పున ప్రాథమిక ప్రవేశ రుసుమును కూడా ఎంచుకోవచ్చు. ఈ ఎంపిక కింద సర్దార్ సరోవర్ ఆనకట్టతో పాటు లోయా ఆఫ్ ఫ్లవర్స్ మ్యూజియం, సర్దార్ పటేల్ మెమోరియల్ మరియు ఆడియో విజువల్ గ్యాలరీకి ప్రవేశించడానికి మీకు అనుమతి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అను ఇన్ఫోజోన్.